హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మీకు చూపించబోతున్నాను చింతకాయ చారు. చింతకాయతో చారేంటి అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చింతకాయల్ని బాగా వాష్ చేసుకొని స్టవ్ పై పెట్టి వాటర్ పోసుకొని 3 to 4 minutes బాగా మరిగించుకోవాలి. లేత చింతకాయలతో అయితే ఈ చారు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగిన చింతకాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయల్లోని వాటర్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత చింతకాయల్లో వాటర్ పోసుకొని మెల్లగా వాటిలో ఉన్న గుజ్జుని తీసుకోవాలి. ఇలా అన్ని చింతకాయలు గుచ్చి తీసి పైనున్న తొక్కని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తొక్కలో ఇంకేమైనా పల్పు ఉంటే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని చింతకాయ రసంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయ రసంకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మెత్తగా దంచుకొని పక్కకు ఉంచుకుందాము. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మనము దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకొని బాగా వేయించాలి. ఇలా వెల్లుల్లి ముద్ద బాగా వేగిన తరువాత కొంచెం కలర్ చేంజ్ అయిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక్కోసారి చాలా కారంగా ఉంటాయి, కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న పోపుని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న చింతకాయ రసంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ చింతకాయ చారు రెడీ అయిపోయినట్టే. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ చారు బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ చారు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.